చూస్తున్నారు అదే విధంగా 104 గేస్ కూడా ఎక్కడ రాట్లా సో అది ఇప్పుడు ఒక మోడల్ గా తీసుకుంటున్నాను నేను కూడా స్టడీ చేస్తున్నా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ని లింక్ చేసి ఇటు పక్కన వాట్సాప్ తో కూడా లింక్ చేసి ప్రజల్ని హెల్త్ ప్రొఫైల్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది ఒక పైలట్ గా ముందల మంగళగిరిలో 50,000 కుటుంబాలకు ముందల చేస్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ఎట్లా రాష్ట్రవ్యాప్తంగా ఎట్లా చేయాలి 104 ని ఆల్రెడీ నామ మాత్రం ఉన్న 104 ని ఎలా బలోపేతం చేయాలి ఈ మోడల్ ని రోల్ అవుట్ చేస్తాం గోరెంట్ల మాధవ్ గారి పైన ఆయన చేసిన పనిక అదేంటి అంటే వైకాపా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద వరకు అందరూ అలాంటి వాళ్ళలా కనిపిస్తున్నారు నాకు వాళ్ళ పార్టీ నుంచి కూడా మొన్న ఒక ఆయన వెళ్ళిపోయి కూడా చెప్పాడు ఇంకా రాసలీలు చాలా ఉన్నాయి బయట వస్తాయని కూడా ఒక ఆయన చెప్పారు అదే ఇంకా చాలా రత్నాలు ఉన్నాయని ఒక ఆయన చెప్పాడు అవంతి గారితో ఒక స్టోరీ చూసాం అంబటి రాంబాబు గారు స్టోరీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమోషన్ ఇచ్చారు ఏకంగా ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు ఏం చూసి చేశారో నాకైతే తెలియదు ఆయన కాఫర్ డ్యామ్ కి పోలవరానికి తేడా తెలియదు ఆయనకి అలాంటి వ్యక్తిని చేశాడు మాధవ్ గారి అడ్డంగా దొరికాడు ఇది మరీ దారుణం అది రాసలీల ఫోన్ కాల్ బలవంతంగా మహిళలు రమ్మంటాం అదవుతే ఇది ఏకంగా ఫ్లాష్ చేశాడు ఈయన ఇంకా ఎస్పీ గారేమో కోతలకు వస్తాడు ఇంకేం చెప్పాలా అలా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయంటున్నారు బయట ప్రచారం అయితే పుకారం అయితే బాగా ఉన్నాయి ఇంకా మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు కూడా వస్తాయని ప్రచారం అయితే బాగా జరుగుతుంది జోరుగా ఏమంటున్నారండి మీ ఫోన్ కి రాలేదు అది సార్ ఊర్లో అందరికి వెళ్ళింది మొత్తం తెలంగాణ ఆంధ్ర ప్రజలు అందరు చీ అంటున్నారు ఇలాంటి వాళ్ళు అది ఇండియా నాకు తెలియదు నేను ఆంధ్ర రాష్ట్రం గురించి నేను గల్లీ రాజకీయ నాయకుడు ఢిల్లీ రాజకీయ నాయకుడు కాదు నేను గల్లీ నాయకుడిని ఓకే సో ఆంధ్ర మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర అని చెప్పి నాకే తిప్పి 100 మంది పంపించుంటారప్ప అది డిలీట్ చేయలేక నేను వస్తున్నా నేను డిలీట్ చేయలేక వస్తున్నా దాన్ని ఆయన ఏదో రికార్డు చేస్తే మనకెందుకు ఇవ్వాలని ఇప్పుడు ఇప్పుడు మన సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా చాలా తేలిక చెప్తున్నారు 4 గోడల మట్టి జరిగింది తప్పేంటని ఏంటి ఆయన పెళ్లి చేసుకోలేదా ఆయన పైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి అంటే ఏ ఆదర్శంగా ఎట్లా నిలబడాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు మీరు చూడండి మాధవ్ చేసిన తప్పు కాదంట కానీ అదే నంద్యాలలో పోలీసులను చంపేశాడు ఎంత అన్యాయం అంటే అంటే పోలీసులకే రక్షణ లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు పోలీసులకి రక్షణ లేదు వాళ్ళు చేయాల్సిన ఏదో పనులు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ఎదురు దాడి చేస్తారు మా పైన పిచ్చలుడి కేసులు పెడుతున్నారు అన్న క్యాంటీన్ పెట్టాలంటే కూడా పెట్టిన కూడా చేశారండి 60 మంది అరెస్ట్ చేశారు ఆ రోజు రాత్రి ఇంకేం చెప్పాలి చెప్పండి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం అందుకే ఆగస్ట్ 15 వస్తుంది కదా ఇంకా అక్కడి నుంచి అందరం ప్రజలందరూ కూడా ఉద్యమించాలి రోడెక్కాల ఆల్రెడీ చాలా దగ్గర వీళ్ళు గడప గడపకి వెళ్తుంటే తరుముకుంటున్నారు ప్రజలు ఇంకా స్పీడ్ పెరుగుతుంది ముందు ముందు అందుకే కదా ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు ఏదో పెళ్లి చూపులకు వెళ్ళినట్టు పరదాలు కట్టుకుని ఎవరు లేని దగ్గర దండం పెడతాడు ఇది అదేంటి నాకు అర్థం కాదు ఇది చాలా వింతకుంటుంది ముఖ్యమంత్రి స్టైల్ పరదాలు కట్టేసి టిట్ దండం పెట్టి వెళ్తాడు అదేంటో మీరు కూడా మరో సాక్షియే కదా ఏముంది అనుకున్నా ఎవడూ ప్రశ్నించట్లేదు నన్ను అందరు పెట్టుకుని ఆయన చేస్తున్నారు కదా పర్వాలేదు నేను సమాధానం చెప్తా దానికి జగన్మోహన్ రెడ్డి గెలిపే కుల రాజకీయాలతో సొంత చిన్నాన్ని చంపేసి చంద్రబాబు నాయుడు గారు చంపేశాడు అన్నాడు చాలా తేలిక ఇప్పుడు అదే జగన్ రెడ్డి చెల్లికి ఏం చెప్తాడు ఇంకా సునీతమ్మకి ఏం చెప్తారు చెప్పమనండి ఏమనంటే ఇంకా ఇంకా నా పిన్ని నేను చంపానంటారు ఇంకేం చెప్పాలి చెప్పండి అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది రాజకీయాలు ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించాల 420 చెప్తున్నాడు ఇవన్నీ 26 27 420 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు 420 చెప్తున్నాడు ఇవన్నీ పరిస్థితులు అట్లా ఉన్నాయి 420 ముఖ్యమంత్రి అయితే ఇట్టని ఉంటుంది 420 ముఖ్యమంత్రి పాలనలో పోలీసుల రక్షణ లేకుండా ఉంటుంది పోలీసులే చంపేస్తున్నారు అసలు నంద్యాలు ఏంటండి పోలీసులను వెంటాడు చంపుతూ ఏంటండి ఎప్పుడన్నా ఇన్నామా నేను మాట్లాడిన తర్వాత ఇంకా కుటుంబాన్ని లేపి ఎత్తుకెళ్ళిపోయారు తెలుసా కుటుంబాన్ని మాయం చేశారు పోలీసులు నేను ఏం చెప్పాను న్యాయం చేయండి రా పాపం అది ఎవరైతే ఇప్పుడు పోలీసులు చంపితే పోలీసులు కూడా పౌరుషం ఉండాలి కదండి ఇప్పుడు రేపు ఇదే పోలీసులకి ఎవరు రక్షణ ఉంటుంది పోలీసులకి రక్షణ లేకపోతే ఇంక మీకేంటి నాకేంటి ఫినిష్ అలాంటి పరిస్థితి ఈ మధ్యన ఎప్పుడు ఇలా మాడుతుంటే మొన్న వాళ్ళ ఫ్యామిలీతో మాడుతుంటే చెప్తున్నారు 2 నెలల క్రితం హోమ్ గార్డ్ని చంపారంట నంద్యాల అది మాకు ఎవరు తెలియదు కూడా తెలియదా బయటకు కూడా రానిలా వాళ్ళు చెప్తున్నారు అన్న ఆయన మొదటిది కాదు మన హోమ్ గార్డ్ని కూడా చంపారు నేనే షాక్ అయిపోయాను
అసలు ఎంత రహస్యంగా పెడుతున్నారండి, హోమ్ గార్డ్ని చంపేస్తున్నారు, పోలీసులు చంపేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాము? ఎమ్మెల్యే అనంత, ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత కుర్రను చంపేసి యాక్సిడెంట్ అని చిత్రీకరించి బాడీ తీసుకొచ్చి పడేస్తే ఇప్పటికీ ఎమ్మెల్సీని తొలగించలేదండి జగన్ రెడ్డి. ఇప్పుడు మీరు మేము పోరాడతాం ఈ ఇష్యూ పైన. ఎమ్మెల్సీ గారిని పదవిని తొలగించలే, పార్టీని సస్పెండ్ చేసండి. ఎమ్మెల్సీ పది ఎందుకు ఇచ్చాడు? పదిది అవిశ్వాసం పెట్టి పీకే ఎమ్మెల్సీ చేయడు, ఎందుకంటే 420 చుట్టూ 420లు ఉంటారు. అంతే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన. 420 వాళ్ళు ఉండాలా, భయపడించాలా, సమాజాన్ని బెదిరించాలా, అప్పుడే నేను గెలుస్తాను. అదే కదా జరుగుతుంది. అందుకే కదా తాడేపల్లి కొంప నుంచి కూడా బయటకు రెడీరా, వస్తే పరదాలు వస్తాయి. పరదాశీలు బాగా పెరిగిపోయినాయండి ఆంధ్ర రాష్ట్రంలో.